గత కొన్నాళ్లుగా ఇసుక సరఫరా ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు దానిపై ఆధారపడి జీవించేవారు రోడ్డున పడ్డారని ప్రభుత్వం తక్షణమే ఇసుక సరఫరా చేయాలని ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. మండపేట కలోపువ్వు సెంటర్ వద్ద శుక్రవారం ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇసుక సరఫరా చేయాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు. అమలు చేయడం ఏంటి? ఇసుక సరఫరా చేయాలి, ఇసుక సరఫరా చేయాలి. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మరి ఇంతకుముందు పాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని ప్రత్యామ్నాయం ఆలోచించకుండా వాటిని రద్దు చేయడం చాలా అన్యాయం. సామాన్య ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డును పడతా ఉన్నారు. దానిలో భాగంగానే ఈవేళ ఇసుక విధానాన్ని రద్దు చేసి సుమారు 2 నెలల 15 రోజుల క్రితం ఇసుక విధానం రద్దు చేసి భవన కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకు పంపినటువంటి ఘనత ఈ కొత్త ప్రభుత్వానికి వచ్చింది. దీనివల్ల వారికి మరి అనేక అవసరం పడుతూ భవన కార్మికులు అనేక అవసరం పడుతూ మరి వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక ఇసుక లేక అన్నీ ఆకుపోవడంతో మరి వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. మరి ప్రభుత్వం రకరకాలతోటి మరి పాత పద్ధతులు అన్నీ కూడా రద్దు చేస్తున్నారు. చేయమని తప్పులేదు దాన్ని.